స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి అనేది ఇప్పుడు ఒక ప్రశ్న సోషల్ మీడియా వేదికగా. దానికి ఎందుకు ఈ ప్రశ్న రేజ్ అవుతుంది అంటే, రాష్ట్రాన్ని నాశనం చేసిన వాళ్ళకి మీ ఓటు వేస్తారా, రాష్ట్రాన్ని నట్టేట ముంచేసిన వాళ్ళకి మీ ఓటు వేస్తారా, లేదంటే 9 నెలల్లోనే రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన వాళ్ళకి మీ ఓటు వేస్తారా, ఒకసారి మీరే నిర్ణయించుకోవాలి అనేది సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం. ఎందుకు అంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ రెండు కూటమి కట్టి ముందుకు వెళ్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్గా వెళ్ళుంటే నాకు తెలిసి ఈ ప్రస్తావన వచ్చి ఉండేది కాదేమో. కాకపోతే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏం చేసింది ఆంధ్రప్రదేశ్కి, భారతీయ జనతా పార్టీ చేసిన మోసం ఏంటి అనే దాని మీదే ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు కొన్ని కొన్ని ట్రోల్స్ మొదలుపెట్టారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఓకే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ విషయమే లేదు కాబట్టి దాన్ని పక్కన పెట్టేస్తే, కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయం కంటే ఆంధ్రప్రదేశ్కి భారతీయ జనతా పార్టీ చేసిన అన్యాయమే ఎక్కువ అనేది వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం. అది ఏ విధంగా అంటే, ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర విభజన చేసినప్పుడు ఎంత అన్యాయం చేసిందో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి, తర్వాత ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ప్రజలను నమ్మబలికి అంతకు మించిన అన్యాయం, అంతకు మించిన మోసం భారతీయ జనతా పార్టీ చేసింది అనేది. అందుకే 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు, తగిన తీర్పు చెప్పారు, తగిన శాస్తి చేశారు అనేది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే పార్టీతో జత కట్టి, అదే పార్టీతో పొత్తు పెట్టుకొని మళ్ళీ మాకు ఓటేయండి అని ప్రజల్ని అడుగుతున్న ఆ జనసేన బీజేపీ కూటమిని ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారు అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. ఎందుకంటే ప్రజలు ఏది మర్చిపోరు, గుర్తుపెట్టుకుంటారు. సో ఇలాంటి నేపథ్యంలో తమకు ఎంతో అన్యాయం చేసింది అని భావించే ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతీయ జనతా పార్టీ కూటమికి ఎంతవరకు ఓటేసి ఆదరిస్తారు అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి. ఇక తెలుగుదేశం పార్టీ విషయంలో 5 ఏళ్లలో ఎంత అన్యాయం చేసింది, 5 ఏళ్ల పరిపాలనలో ప్రజా సొమ్ము ఎంత దుర్వినియోగం చేసింది, 32,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకొని రైతులకు ఎలాంటి న్యాయం చేసింది, ఇదంతా తాత్కాలిక రాజధాని అని చెప్పుకుంటూ 1,000,000,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసి కనీసం పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేయకుండా మధ్యలోనే ఆపేసి ఆ పోలవరం ప్రాజెక్టు టెండరింగ్ పేరుతో, టెండర్ల పేరుతో ఎన్ని కోట్ల రూపాయలు వృధా చేసింది అనేది రీటెండరింగ్ పేరుతో 300 కోట్ల రూపాయలను సేవ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారే నిరూపించారు. ఇక ఐటీ సోదాల్లో తమ దగ్గర పనిచేసిన పిఏ దగ్గర దొరికిన డైరీలో ఆధారంగా కానివ్వండి, లేదంటే 2,000 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగాయి అని చెప్పి నిరూపితమైంది అంటే, ఇంకా మొత్తం తీగలాగితే, మొత్తం డొంక కదిలితే ఇంకా 1,000,000,000 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయో, ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు అనేది త్వరలో బయట పెడితే కనుక, ఇప్పటికే అసలు ఏం చేసింది ప్రభుత్వం అనేది, గత ప్రభుత్వం ఏం చేసింది అనే దాని మీద నిరూపించడంలో కూడా వైసీపీ సర్కార్ సక్సెస్ అయింది. అలాగే ఆ భూముల విషయంలో, రైతుల దగ్గర తీసుకున్న భూముల విషయంలో 4,050 ఎకరాల భూములు తమ పేరుతో ముందుగా కొనేసుకొని, అంటే రాజధాని అక్కడికి వస్తుందని తెలిసి ముందుగా కొనేసుకొని ఇన్సైడర్ ట్రేడింగ్ జరిపారు అనే విషయాన్ని బట్టబయలు చేసింది ప్రస్తుత అధికారంలో వైఎస్ఆర్సీపీ. అంటే ఇదంతా 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి నమ్మి ప్రజలు అధికారం కట్టబెట్టినందుకు 5 ఏళ్ల పాటు ప్రజల్ని ఎంతటి మోసం చేసిందో తెలుగుదేశం పార్టీ ఆ ఆధారాలతో సహా ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ బయట పెట్టిన నేపథ్యంలో, తెలుగుదేశం పార్టీ ప్రజలను నమ్మించి 5 ఏళ్ల పాటు మోసం చేసినందుకు మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారా, లేదంటే కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ నమ్మించి మళ్ళీ ప్రజలకు అన్యాయం చేసిన భారతీయ జనతా పార్టీ కూటమిని గెలిపిస్తారా, లేదు అంటే ఒక్క ఛాన్స్ ఇచ్చిన తర్వాత 9 నెలల్లోనే సంక్షేమం అంటే ఎలా ఉంటుందో చూపించి మొత్తం నవరత్నాలను కూడా మొత్తం 9 నెలల్లోనే ఆయన ప్రజలకు అందించి ఒక అద్భుతమైన రికార్డు సాధించిన జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ విజయాన్ని కట్టబెడతారా? ఎందుకంటే ఇప్పటికి ఇంటికే నేరుగా పింఛన్లు వస్తున్నాయి, ఇంటికే నేరుగా రేషన్ సరుకులు వస్తున్నాయి, ఏం జరగాలన్నా మీ గ్రామ పరిధిలో ఉన్న గ్రామ సచివాలయానికి వెళితే
వార్డ్ వాలంటీర్ని ఒక్కసారి కలుసుకుంటే చాలు, మీ పనులు ఇట్టే చకచకా పూర్తయిపోతున్న పరిస్థితిని ఇప్పుడు తీసుకొచ్చారు. ఆ వ్యవస్థను ఇంకా పటిష్టంగా చేయబోతున్నారు. త్వరలో విలేజ్ క్లినిక్లు రాబోతున్నాయి. త్వరలో మీ ఊర్లోనే ప్రత్యేకంగా ఆసుపత్రులు ఏర్పాటు చేయబోతున్నారు. వైద్యాన్ని పూర్తిగా మీ ఇంటి దగ్గరకు తీసుకురాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి అద్భుత నిర్ణయాలు చేస్తున్న, అద్భుత సంక్షేమ పథకాలు అందిస్తూ ముందుకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడతారా? లేదంటే ఆంధ్రప్రదేశ్ని నిండా ముంచేసి అన్యాయం చేసి మోసం చేసిన పార్టీలకు ఓట్లేస్తారో మీరే తెలుసుకోవాలి అంటూ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైసీపీ శ్రేణులు చేస్తున్న ట్రోల్స్ చాలా ప్రజల అంటే మూసుకుపోయిన కళ్ళు తెరిపిస్తాయంటారు కదా, ఆ విధంగా ప్రజలు డిసైడ్ చేసుకోవడానికి, ప్రజలు తీర్పు మరొకసారి చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో మరొక అవకాశం వచ్చింది ప్రజలకి అనేది ప్రజలు అర్థం చేసుకుంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈ నెలాఖరును తేలే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.